అవ్వలేదు కదా. బట్ కొన్ని యాత్రలు సక్సెస్ ఇప్పుడు అదే నరేంద్ర మోడీ యాత్ర చేసి వచ్చాడు, సక్సెస్ అయింది ఈశాన్య రాష్ట్రాల్లో. పవన్ కళ్యాణ్ యాత్ర నరేంద్ర మోడీది అవుతుందా, ఏమవుతుంది అనేది రేపు తేలాలి. వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రోజు రోజుకి పెరుగుతుందా? తాజాగా వసంత కృష్ణప్రసాద్ ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు అమరావతికి సంబంధించి, వ్యక్తిగతంగా అమరావతికే నేను సపోర్ట్ చేస్తాను అనడం పార్టీ లైన్ దాటుతున్నారా, లేదంటే ఆయన కూడా మరొక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాగా మారే అవకాశం ఉందా? అది ఏముండదు అతనికి, ఏంటంటే వాళ్ళ నాన్నకి మళ్ళీనే కంట్రోల్ ఉండదు. ఇది నాకు తెలిసి రెండోసారో మూడోసారో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం. అంటే అతనికి పార్టీ లైన్ దాటే అతనికి ఒక లోపం కూడా ఉంది, సమస్య ఉంది అక్కడ. అతను క్యాజువల్గానే మాట్లాడతాడు, మనం దారిలో కనబడ్డప్పుడు ఎవడన్నా అడిగినప్పుడు క్యాజువల్గా మాట్లాడతాం. దాన్ని స్పెసిఫై చేసి రాయడానికి అక్కడ జర్నలిస్టులు ఉంటారు. నందిగామలో ఉండేటువంటి జర్నలిస్టులు, లేదా మైలవరంలో ఉండే జర్నలిస్టులు దేవి నేను ఉమా అంటే ప్రాణం పెట్టేవాళ్ళు ఎక్కువ. అంటే అక్కడ దేవినేని పట్ల పాజిటివ్గా ఉన్నవాళ్ళు ఎక్కువ. వాళ్ళందరూ వసంత కృష్ణ ప్రసాద్ అంటే దెబ్బగొట్టాలనేటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు. అది సోషల్ మీడియా పేపర్లో రాలేదు చూడండి, వాట్సాప్లో వచ్చింది, దాని తర్వాత పేపర్ వాళ్ళు వేశారు. అంటే ముందు దీంట్లో వేస్తున్నారు, దాని తర్వాత అందులో వేస్తారు. అందువల్ల అదేంటంటే ఒక ప్రాపగాండ అంటారు. ఏమన్నాడు అమరావతికి సంబంధించి, మా దగ్గర భూములు తగ్గిపోయినాయి, నాకు అమరావతి అయితే బాగానే ఉంటుంది అబ్బా, కానీ నా చేతులు ఏం లేదు. కానీ ఆయన సాధారణ వ్యక్తి కాదు కదా, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు, ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అమరావతి దేని గురించి ఎందుకు వచ్చింది అసలు అక్కడ? ఇప్పుడు ఎవడో స్థలం రేటు పెరగలేదు, తగ్గిపోయింది అన్నాడు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నాడు అనుకోండి, దురుసుగా ప్రవర్తించాడు ఎమ్మెల్యే అంటారు. వ్యక్తిగతంగా నాకైనా అమరావతి అంటే ఇష్టమే, కానీ మనం ఏం చేయలేం కదా అన్నాడు. అంతేకాదు ఆయన ఎవడేమంటాడు ఇంకా అంతకుమించి. అలా కాకుండా అమరావతి ఉండాలి, మూడు రాజధానులకు నేను వ్యతిరేకం,